మరి ఈ 6-10 అనేది విపరీతంగా నేను మ్యాప్ బాస్ అయితే చూస్తున్నాను. ఈరోజు చూసా, నిన్న చూసాను, 7 o'clock 8 o'clock బయట పోతే ఏదో వీక్ ట్రాఫిక్ ఎలా ఉంది. హైదరాబాద్ లో ఈవినింగ్ 5 గంటల 6 గంటలకు ఉన్నట్టు ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. సో అది చూసుకోండి. అంటే మరి కంట్రోల్ పీపుల్ గ్యాదరింగ్ మళ్ళీ అది కాకుండా ఆ 4 గంటల మొత్తం గ్యాదరింగ్ అయితే మరి మొత్తం రోజు మనం కష్టపడి వేస్ట్ అయిపోతున్నాం. సార్ గట్టి గట్టిగానే సార్ కొంచెం జోగి అట్లయితే వ్యాక్సిన్ కి దానికి సంబంధం లేదు. అదే ప్రతి ఒక్కరు నువ్వు డాక్టర్ అనుకుంటే అట్లా ఉంటది, కానీ వ్యాక్సిన్ వేసుకుని ఒక రోజు జ్వరం వస్తుంది, 4 రోజుల తర్వాత వచ్చిందంటే అది వ్యాక్సిన్ వల్ల కాదు. నువ్వు వ్యాక్సిన్ వేసుకున్నా ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, లేకపోతే వేరే జ్వరం ఉంటుంది. అందుకే వాళ్ళు వచ్చి చూస్తున్నారు. అన్నీ తెలిసినట్టు అంటే ఉండకూడదు, అర్థమైందా? వాళ్ళు చెప్పినది కొంచెం విను. నీకు ఇంకా డౌట్ ఉంటే డాక్టర్ గారిని అడగాలి. కానీ నాకు తెలుసు కదా ఎందుకు నా ఇంటికి వస్తున్నావు అంటే, ఎందుకంటే నీకు వచ్చి నువ్వు బయట తిరిగితే వేరే వాళ్ళకి వస్తుంది. అది కాకుండా ఇప్పుడైతే స్ప్రెడ్ ఎక్కువైపోయింది, ఫస్ట్ నీ ప్రాణాన్ని కాపాడాలి, అర్థమైందా? నువ్వు 3 రోజుల తర్వాత ఆయాసం వస్తుందని ఆసుపత్రికి పోతే కూడా బతకలేదు, అర్థమైందా? చూస్తున్నావు కదా రోజు కేసెస్, రోజు ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు అంబులెన్స్ వచ్చేటప్పుడే చనిపోతారు, ఎట్లా బతుకుతారు? నీ ఎలానే ఉంటారు వాళ్ళు. అంటే నేను ఎండలో తిరగా జ్వరం వచ్చింది, నేను వ్యాక్సిన్ వేసుకున్నా జ్వరం వచ్చింది, వ్యాక్సిన్ పోయిన నెల వేసుకుంటే ఇప్పుడు జ్వరం వస్తుందా? అదే అర్థం కాకుండా. ఏమైనా ఉంటే ఫస్ట్ సహకరించు, టెంపరేచర్ మెషర్ చేసుకో, పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకో, ఇంకా జ్వరం ఉంటే సబ్సెంటర్ ఓపీకి వెళ్ళు, ఏఎన్ఎం ఉంటుంది, ఇంకా మీకు పిహెచ్సి ఇక్కడనే ఉంది, వెళ్ళు గోల్డ్ తీసుకో. అట్లా తీసుకుంటే మంచిగా ఉంటుంది, కంట్రోల్లో వచ్చేస్తుంది. ఒక 3 రోజులు ఏమవుతుందిలే, నాకు అన్నీ తెలుసు కదా, నేనే డాక్టర్ కదా, నువ్వేదో ఎండీ చదివినట్టు ఎంఎస్ చదివినట్టు భావించి నువ్వేదో ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మళ్ళీ 4 రోజులు బెడ్ కోసం వెతకాలి. మళ్ళీ బెడ్ దొరికినా ఆక్సిజన్ దొరికినా ఆ స్టేజ్లో బతికించడం అనేది ఇబ్బంది అవుతుంది. వస్తున్నారు 50%, 60% లంగ్స్ దానితో, ఇప్పుడు మంచి అని ఎలా మాట్లాడతారు? మధ్యాహ్నం చూస్తే 70-75 ఎస్పీ ఒకటితో వస్తున్నారు. అందుకోసమే ప్రభుత్వం అంటే రోజు ఇంటికి ఇంటింటికి తిరిగి ఎవరు ఉన్నా లేకున్నా మన వాళ్ళు ఇట్లా ఉంటారు, 2 రోజులు ఫీవరే కదా ఏం కాదని ఉంటారు, మళ్ళీ 2 రోజు ఇబ్బంది పడతారు. అందుకోసం మీరే వెళ్ళి చెక్ చేయండి అని చెప్తున్నారు. అందుకు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు రాకపోయినా వాళ్ళకి ఏం లేదు, కానీ అంటే ఒక ప్రాణాన్ని కాపాడాలని ఒక ఉద్దేశంతో వస్తున్నారు. నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉండు, పక్క వాళ్ళకి కూడా చెప్పు. అంటే అందరు చెక్ చేసుకోండి, ఏమైనా ఫీవర్ ఉంటే ఇదిపోండి, అర్థమైందా? నువ్వు వ్యాక్సిన్ 2 డోస్ కూడా వేసుకున్నావా? ఫస్ట్ డోస్ వేసుకున్నావు, మంచి. సెకండ్ డోస్కి ఇంకా నీకు కోవాక్సిన్, అది కూడా టైం ఇప్పుడు మీకు 1 మంత్ అయింది, వ్యాక్సిన్ వచ్చేటప్పుడు వేసుకోండి. కానీ ఫీవరు ఇప్పుడు 1 మంత్ అయినాక ఫీవర్ ఏం రాదు వ్యాక్సిన్ వల్ల. వ్యాక్సిన్ ఫీవర్ అంటే 1 డేలో వస్తుంది అంతే. సో ఏమైనా ఎవరికైనా ఫీవర్ ఉంటే ఇమ్మీడియట్లీ చెక్ చేసుకో, గోల్డ్ వాడు. ఓకే, ఈ మిషన్ ఉందా నీ దగ్గర? సరే, ఇంకా మీరు మంచిగా ఉండాలంటే మిషన్ కూడా కొనుక్కొని పెట్టుకో. ఓకే, జాగ్రత్త, ఏమి 1500 పడుతుంది కొనుక్కొని పెట్టుకో, లేకపోతే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు.
ఇప్పుడు ఫీవర్ ఉందా ఇంకా ఇంకి ఎన్ని రోజుల ఫీవర్ ఉంది ఇప్పుడు ఎంత ఉంది టెంపరేచర్ టెంపరేచరా ఎస్పిఓ టూ ఈయనకి ఒక్కరికైనా పిల్లలకి కూడా టెంపరేచర్ ఇప్పుడు నార్మల్ అయిందా వాడుతున్నారా టాబ్లెట్స్ మేడం వచ్చి ఇబ్బందిగా ప్రేస్ చేసి ఉంటాను సార్ కేర్ఫుల్గా ఉంటాను.